ఆంధ్రప్రదేశ్కి భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. బీపీసీఎల్ రిఫైనరీ కొత్త ప్రాజెక్ట్ ఏపీలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. నిర్ణయం దాదాపు ఖరారు అయినట్టే తెలుస్తుంది. కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు తెర మీదకి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేస్తే పిఠాపురంకి భారీ ప్రాజెక్టు ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర పెట్రోలియం సంస్థ బీపీసీఎల్ సుమారు 50,000 కోట్లతో ప్రతిపాదించిన రిఫైనరీ ఆంధ్రప్రదేశ్కి దక్కడం దాదాపు ఖాయమైపోయింది. ఈ రిఫైనరీ కోసం గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ పోటీ పడ్డాయి. అయితే ఈ ప్రాజెక్టుని ఏపీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 50,000 కోట్లతో ఏర్పాటు అయ్యే ఈ రిఫైనరీ ద్వారా మరికొన్ని చిన్న తరహా పరిశ్రమలు సైతం ఏపీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తొలుత ఈ రిఫైనరీని మచిలీపట్నం పరిధిలో ఏర్పాటుపై చర్చలు జరిగాయి. అయితే తాజాగా పిఠాపురంకి ఈ రిఫైనరీ కేటాయించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. దీనిపైన ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. కాకినాడ పరిసరాల్లోని పిఠాపురం నియోజకవర్గంలో 2004లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేశారు. దాదాపు 12,500 ఎకరాల్లో దీన్ని కేటాయించారు. 20 ఏళ్ల కాలంగా ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. మధ్యలో 1-2 చిన్న చిన్న పరిశ్రమలు వచ్చినా తక్కువ కాలంలోనే వాటిని మూసేశారు. రైతుల నుంచి సేకరించిన 12,500 ఎకరాల భూమి నిరుపయోగంగా మిగిలింది. ఈ ప్రాంతాన్ని పెట్రోలియం ఆధారిత పెట్రోల్ ఉత్పత్తుల ఆర్థిక మండలిగా కూడా గతంలో ప్రకటించారు. కానీ ఒక్క పెట్టుబడి కూడా ఇప్పటి వరకు రాలేదు. పిఠాపురంలో ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ తాను గెలిచిన తర్వాత సెజ్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్రంలో తన పరపతిని ఉపయోగించి పరిశ్రమల్ని రప్పిస్తే స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పిఠాపురంలో పర్యటించిన సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఇప్పుడు ఏపీకి ఖాయమైందని చెప్తున్న బీపీసీఎల్ని పిఠాపురం పరిధిలోని సెజ్లో ఏర్పాటు చేస్తే ఆ భూములకి ఉపయోగం కలగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అయితే ప్రధానితో నేరుగా పవన్ కళ్యాణ్ ఈ విషయంపైన సంప్రదిస్తే అధికారికంగా నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ సద్వినియోగం చేసుకుంటారా? పిఠాపురంకి ఈ రిఫైనరీ దక్కుతుందా అనేది మరి కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది.